నమస్కారం. వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లాలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు. వేడుకలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోల్ కార్యక్రమం. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రిన్సిపల్ ఆకాంక్ష. అనకాపల్లిలో కొనసాగుతున్న రిలే దీక్షలు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ మండిపడ్డ కార్యకర్తలు. పల్నాడు వినాయకుడు నిమజ్జనం వేడుకల్లో అపశృతి. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్న రెండు వర్గాలు. కడప జిల్లాలో 5వ రోజు గణేష్ నిమజ్జన వేడుకలు కోలాహలంగా జరిగాయి. 5 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణపయ్యలను వెళ్లి రావయ్య, మళ్లీ రావయ్య అంటూ భక్తులు గంగమ్మ ఒడికి తరలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు, డీజే పాటలు, డప్పుల మేళతాళాల నడుమ భారీగా ఊరేగింపులు నిర్వహించారు. దీంతో కడప నగరమంతా గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగింది. నగరంలోని దేవుని కడప చెరువు, కేసి కెనాల్, చెన్నూరు, సిద్ధవటం, పెన్నా నదుల వద్ద భక్తులు క్రేన్ల సహాయాలతో గణేష్ నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. గణేష్ నిమజ్జనాలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈరోజు దేవుని కడప చెరువు దగ్గర నిమజ్జనం మున్సిపాలిటీ మరియు ఉత్సవ కమిటీ వాళ్ళ అందరి సహాయ సహకారాలతోటి పటిష్ట బందోబస్తు మధ్య ఈరోజు గణేష్ నిమజ్జనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికే కొన్ని విగ్రహాలన్నింటినీ జాగ్రత్తగా అన్నింటిని నిమజ్జనం చేయడం జరిగింది. ఇప్పటికి ఈరోజు కూడా పూర్తిగా మోస్ట్లీ రాత్రి 8 గంటలైనా సరే అన్ని ప్రతి ఒక్క విగ్రహం పూర్తిగా నిమజ్జనం వరకు ఉండేసి భద్రత కల్పించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము మున్సిపాలిటీ వాళ్ళు ఉత్సవ కమిటీ వాళ్ళు అందరం కలిసేసి నిమజ్జనాన్ని ముగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కడపలో ఇక్కడ కేసీ కెనాల్లో కొన్ని చెన్నూరుకి, సిద్ధవటంకి అన్ని వెళ్తున్నాయి. అన్ని దగ్గర కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ సార్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఖచ్చితంగా నిమజ్జనాన్ని పీస్ఫుల్గా ముగిస్తాం. థ్యాంక్ యూ. అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క ఇప్పుడు ఈ రోజు అయితే నిన్న చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సర విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కళాశాల 1987 స్థాపించబడి నేటి వరకు ఎంతోమంది విద్యార్థులను అత్యున్నత శిఖరాలకు చేర్చిందని, నూతన విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన కోరుకున్నారు. ఎక్కడ ఉన్న అధ్యాపకుల యొక్క అనుభవాన్ని మీరు ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యలలోనూ ఉద్యోగాల్లోనూ స్థిరపడాలని ఆకాంక్షించారు. గుల్ల
నిషేధిత సిపిఐ మావోయిస్ట్ అగ్రనాయకులు సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పోలీసులను చంపాలనే లక్ష్యంతో కుట్ర పన్ని ప్రెషర్ బాంబ్ తయారీకి కావలసిన పేలుడు సామగ్రిని కొరియర్ల ద్వారా తరలిస్తున్నారని ఖచ్చితమైన సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏటూరు నాగారం నుంచి వెంకటాపురం వెళ్తున్న ప్యాసింజర్ ఆటోను తనిఖీ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అందులో పేలుడు పదార్థాలైన కర్దెక్స్ వైర్, డిటోనేటర్లు, బ్యాటరీలు మరికొన్ని వస్తువులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో జరిపించిన బాబుతో నేను కార్యక్రమానికి పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ ఆధారం లేకుండా అక్రమంగా 74 సంవత్సరాల వయసున్న తమ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించడం హేయమైన చర్య అన్నారు. చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకుని బయటకు వస్తారని, త్వరలోనే అందరి లెక్కలు తెలుస్తామని అనిత కొండబద్దలు కొట్టారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మీద పట్టిన అక్రమ అరెస్టు వేయాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకి నిరసనగా ఈరోజు దళిత సంఘాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నిజంగా ఈరోజు అత్యధికంగా ఎవరు దగ్గరపడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పడం కావాలి. వాళ్ళ ఆభారంగానే చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళకి అండగా నిలబడతారో చంద్రబాబు నాయుడు గారు వారికి ఎప్పుడు కూడా అండగా నిలబడ్డారని ఒకే ఒక కాంక్షలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలని ఒక స్ఫూర్తితో సంకల్పంతో ఈరోజు ఇక్కడ ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 74 సంవత్సరాల వయసులో ఉన్న ఒక వ్యక్తి మీద, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీద ఒక కక్ష సాధింపు చర్య, సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా అసెంబ్లీని సైతం పక్కదోవ పట్టించే విధంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తున్నాం. ఈ రోజుకి కూడా అందులో ఒక సాక్ష్యాధారం లేదు, ఒక ఆధారాలు లేదు, ఏమీ చూపించకుండా కనీస చార్జ్షీట్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి రిమాండ్లో పెట్టిన తర్వాత ఆధారాలు సేకరిస్తున్నామని సిఐడి చెప్తున్న తీరు చూస్తూ ఉంటే సిఐడి జగన్మోహన్ రెడ్డికి ఒక దొత్తుగా మారిపోయింది అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడూ పెట్టిన అడ్వకేట్ జనరల్, సిఐడి చీఫ్ ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడే దీన్ని కావాలి రాద్ధాంతం చేస్తున్నారని రాజకీయం చేయడానికి కష్టసాధనకు చర్యలు మాత్రమే తెలియదు పూర్వకంగా అన్న సంగతి కూడా మనకు అందరికీ అర్థమవుతుంది. ఒకటే మేము కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడుగా నిర్దోషిగా బయటకు రాబోతున్నారు. చంద్రబాబు నాయుడుగా నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని దోషిగా లోపల పెట్టాలనుకున్నారో వాళ్ళందరి లెక్కలు కూడా తెలుస్తామని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచపట్నంలోని రామ్నగర్ కాలనీలో కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘననాథుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. 1 కోటి రూపాయల కరెన్సీ నోట్లతో మాలలు తయారు చేసి అలంకరణ చేయడంతో వినాయకుడిని చూడడానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నానికి చెందిన మెహర్ బాబా 8 మంది సభ్యులతో 3 రోజుల పాటు ఈ దండలు తయారు చేసి మండపంలో అలంకరించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కొత్తగూడెం పట్టణంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నేను సైతం చంద్రబాబు కోసం అంటూ భారీ సంఖ్యలో అభిమానులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా 5,000 మందితో పార్టీలకు అతీతంగా నిరసన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన బాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన తీరు అరెస్టు రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమని తెలిపారు. ఏమి తప్పు చేశాడు? ఇవాళ సామాన్యుని అరెస్ట్ చేయాలన్నా ముందు అరెస్ట్ వారిని చూపెట్టాలి. అరెస్ట్ వారిని ఏమన్నా తీసుకెళ్లారా? చంద్రబాబు గారిని ఎక్కడో మీటింగ్లో ఉంటే అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో 2-3 సంవత్సరాలు విచారణ చేసిన తర్వాత అది కూడా వారి కాంగ్రెస్ పార్టీయే, వారి పార్టీయే అప్పుడు చేసింది. అందువలన ఇది అటువంటి విచారణ ఏమైనా చేశారా చంద్రబాబు గారికి సంబంధించి? విచారణ చేయకపోగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఏమి ఆధారం ఉందంటే మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత
రిపోర్ట్ లో సబ్మిట్ చేసిన తర్వాత మీ నేరాలని మేము గ్రహించబడతామని చెప్పమంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా, నిరంకుశత్వం ఉందా, రాక్షస పాలన నడుస్తుందా అర్థమవుతా ఉంది. అక్కడ చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, ఇక్కడ అమెరికాలో లేదా మన తెలంగాణలో ప్రజల్లో ఎందుకెంత స్పందన వచ్చింది. ఇవాళ దీనికి కులం లేదు, పార్టీలు లేవు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, అన్ని కులాల వాళ్ళు వచ్చారు, అన్ని మతాల వాళ్ళు వచ్చారు. ఎందుకంత ప్రేమ అంటే మనిషిని ఇబ్బంది పెడితే గదిలో పెడితే పిల్లే పులి అవుతుంది అన్నట్లుగా చంద్రబాబు గారిలో ఉన్నటువంటి మెతకదనం మంచితనం వదిలేసి వాళ్ళ రాటు తేలిన చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నాడు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు. చంద్రబాబు గారు ఈ విధంగా కక్ష సాధించాలనుకుంటే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ళు, అక్కడ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరిపైన ఎటువంటి హత్యలు కానీ ఎవరిపైన కక్ష సాధన చర్యలు కానీ జరిగాయి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అన్ని రాజకీయ పార్టీల సంఘీయ భావమే కాకుండా అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సంఘీయ భావం తెలియజేయటమంటే ఇది ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఎంతోమందిని అరెస్ట్ చేస్తే చూసాం, కానీ ఎవరికీ రానటువంటి స్పందన, ఎవరికీ రానటువంటి రియాక్షను సమాజం నుంచి, సభ్య సమాజం నుంచి, ఈ సంస్కారవంతమైనటువంటి సమాజం నుంచి ఒక మంచి మద్దతు కానీ, ఒక సపోర్ట్ కానీ, నీతివంతమైనటువంటి రాజకీయాలు చేపట్టే ఇంతకాలం మరి అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి మనకు దొరకటం అన్నాడు గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం దొరికినందుకు, అలాగే మనం చంద్రబాబు నాయుడు గారిని ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చూడటం మరి కీచకులు దొరికారు. ఇప్పుడు ఈ ఈ రాజ్యంలో ఎటువంటి వాళ్ళు వచ్చారంటే దుర్మార్గులు, దుష్టులు, రాక్షస పాలన అందించేటటువంటి, ప్రజా కంటక పాలన అందించేటటువంటి రాక్షసులైనటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు. కాబట్టే మంచి వాళ్ళ కష్టాలు వచ్చాయి. ఇది ఏనాడో భగవద్గీతలో చదువుకున్నాం, మంచి వాళ్ళు అనే వాళ్ళు ఈ లోకం నుంచి కనుమరుగైపోతారనేటటువంటి అటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడే దాపురించాయి. మరి ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము ఎప్పుడు 34 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం, కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు, ఇటువంటి పరిపాలన వస్తుందని కూడా ఎప్పుడు మేము ఊహించలేదు. ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నాయకుడు మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీలకు గౌరవం కల్పించినటువంటి నాయకులు ఇద్దరు కూడా. అందుకే ఇవాళ మరి అంత 13-14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఇవాళ జైల్లో పెట్టమంటే చాలా శోచనీయం. అది స్కిల్ స్కామ్ అనేది చాలా చిన్నది, అది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఎప్పుడూ లేని మచ్చ ఈ రోజు తెచ్చుకోవాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదే వ్యాపార ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ కూడా ఈ రోజు చంద్రబాబు గారి నాయుడు గారికి మరి సంఘీభావం తెలుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు వారికి సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా వారు కడిగిన ముఖ్యంగా కోర్టులో నుంచి బయటకు వస్తారని ఆశిస్తూ మరి వారికి మేలు జరగాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా దాచేపల్లిలో వినాయకుడు నిమజ్జనం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా వినాయకుడు ఊరేగింపులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జనసేన జెండా తగలడంతో మొదలైన ఘర్షణ 2 పార్టీలకు, 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ దాడిలో కాపు సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరిపై మరొకరు కర్రలతో రాళ్లతో దాడి చేసుకున్నారు. అల్లర్లను అదుపు చేయడంలో భాగంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా
మాటలతో నిమజ్జనానికి బయలుదేరినటువంటి మా వాళ్ళ మీద జనసేన ఆదరణ పెరుగుతుందన్న అక్కసుతో వైసీపీ మద్దతుదారులు కొంతమంది వినాయక విగ్రహాల మీద రాళ్ళు వేయటం, అది చూసిన మా వాళ్ళు వాళ్ళతో గొడవ పడటం జరిగింది. అయిపోయింది, వాళ్ళ ఏదో దెబ్బ తగిలింది, కేసు పెట్టామని చెప్పేసి సీఐ గారు మాతో చెప్పారు. రేపొద్దున మాట్లాడదాం అనుకున్నాం, నిమజ్జనం సజావుగా తగిన తర్వాత ఈ లోపలనే వారు కేవలం కక్షపూరితంగా వారి యొక్క బలాన్ని బలగాన్ని మొత్తాన్ని కూడా ఎక్కడో ఉన్నటువంటి వారు మొత్తం ఇక్కడికి వచ్చి ఇళ్లమైన పడి ఇళ్లమైన ఎగబడి మరి కొట్టి పోయిన పరిస్థితి. ఇప్పటికీ మా ఊళ్ళకి నలుగురికి చిన్న చిన్న దెబ్బలు, ఇద్దరికి బాగా పెద్ద పెద్ద దెబ్బలు తగిలున్నాయి. వారికి గనక ఏదన్నా జరిగితే ఖచ్చితంగా మేము వారి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తామని కూడా మేము చెప్తా ఉన్నాం. మేము ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ వారు గుర్తుపెట్టుకోండి, మీరు బయటికి రాకుండా వైసీపీ నాయకులు వైసీపీ మద్దతుదారులను పంపించి ఈ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడటం నిజంగా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఎన్నికల్లో నిజంగా పోటీ చేసి కలుద్దాం, అంతే తప్ప ఈ విధమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదు, మీరు కూడా తెలుసుకోండి. అంతే తప్ప ఇలాగా భయపెట్టో బతీలాడో మా వైపు తిప్పుకుందా అని చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరు కూడా భయపడేవారు కాదు, భయపెట్టేవాళ్ళే అని మేము చెబుతున్నాం. చట్టరీత్యా ఎవరికైతే మేము ఇప్పుడు జరిగినటువంటి అన్యాయానికి చట్టరీత్యా వారందరినీ కూడా శిక్ష పడితే మేము సజావుగా వెళ్ళిపోతామని కూడా మేము పోలీసు వారికి చేస్తున్నాం. ముస్లింలకి మనకి ఎటువంటి వైరం లేదు ఈ విషయంలో, ఎందుకంటే రెడ్లు సపోర్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా స్పందించారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదన్న ఆయన
చంద్రబాబు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వెల్లడించారు. ఒక నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలపకపోవడం బాధాకరమన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వాటికి చోట్లేదని తెలిపారు. రాజకీయం అంటే కక్షలు కుట్రలు కాదని, కక్షలు కాకుండా క్షమించే గుణం ఉండాలని స్పీకర్ తెలిపారు. ఈ పార్టీ నాయకుడి పైన చంద్రబాబు అరెస్ట్ చేశారు. తెలుగు తెలుగుదేశం కావచ్చు, ఆయనను జైలు పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఆయన ముఖ్యమంత్రి చేసిన 15 ఏళ్ళు మనం చేసినట్టు ఆదరణ చేసాడు. కక్ష అనేది మంచిది కాదు. అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళను మనం జైలు పంపుతాం, వాళ్ళని శిక్షిస్తాం అనే భావన మంచిది కాదు. అది పద్ధతి కూడా కాదు. నేను చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి జరగకూడదు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిది కాదు. నా దగ్గర నాకు చాలా మంది కూడా అసాధ్య బలాన్ని కాంగ్రెస్ అయినా బలాన్ని మీకు మూడు తిట్టి బీజేపీ తిట్టిండు ఆయన తిట్టినట్టు తిట్టుకోదామై తిట్టి వాళ్ళు కూడా ఖరాబ్ అయిపోయింది. నాకేం పోలేదు, నేను తప్పు చేసి కదా భయపడేది. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు మీద కక్ష సాధింపు చేయలేదు, చేయలేదు, నేను చేయకూడదు కూడా. కక్ష సాధింపు కంటే భగవద్గీత చెప్తారు, కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష మంచిది. క్షమించే గుణం కావాలి మనసుకి. నేను మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టౌన్ 6 PS పరిధిలో నగర పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ టౌన్లోని ప్రజలతో సత్సంబంధాల కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వాహనాల పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా బ్యాంక్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన ప్రజలను కోరారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వాలీ దర్గాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని, జైలు నుంచి త్వరగా విడుదల కావాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అన్న ఆయన, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ప్రజలేనా ప్రాణమనే సోమిరెడ్డన్నా, సర్వే పల్లి అండదండ నువ్వేనన్నా. ప్రజలేనా ప్రాణమనే సోమిరెడ్డన్నా, సర్వే పల్లి అండదండ నువ్వేనన్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.